భారత సంతతికి చెందిన బ్రిటన్ మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్ బ్రిటన్ దేశానికి ప్రధానమంత్రిగా ఎన్నికైన సందర్భంగా మంగళవారం నాడు ఉదయం రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ టికే విశ్వేశ్వర రెడ్డి ఆద్వర్యంలో రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ మరియు పీజీ కళాశాల విద్యార్థులు కళాశాల నుండి ర్యాలీగా బయలుదేరి గోకవరం బస్ స్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుని రిషి సునాక్ క్యాబినందలు తెలిపి నినాదాలు చేస్తూ రిషి సునాక్ ఫ్లెక్సీకి ఫలాభిషేకం చేసి అక్కడ ఉన్న ప్రజలకు స్వీట్లు పంచి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ టికే విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ భారతీయ మూలాలు ఉన్న 42 సంవత్సరాల వయసు కలిగిన రిషి సునాక్ బ్రిటన్ ప్రధానమంత్రిగా చిన్న వయసులో ఎన్నికవడం చాలా సంతోషంగా ఉందని చెబుతూ ఒకప్పుడు భారతదేశాన్ని సుమారు 200 సంవత్సరాలు పాలించిన బ్రిటిష్ వారి దేశమైన బ్రిటన్ను ఇప్పుడు మన భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి ప్రధానమంత్రిగా ఎన్నికవడం చరిత్రలో నిలిచిపోతుందని చెబుతూ ఆయన బ్రిటన్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన సందర్భంలో కోవిడ్ కారణంగా బ్రిటన్ ఆర్థిక సంక్షోభంలో కోరుకోకుండా చేసిన వ్యక్తిగా ఆ దేశ ప్రజల హృదయాలను మన్ను పొందిన వ్యక్తి అని భారతీయులు ఏ రంగంలోనైనా అద్వితీయంగా రాణించగలరు అన్న దానికి ఇది ఒక ఉదాహరణ అని చెబుతూ గూగుల్ సీఈఓ సుందర్ పిచై మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదిల్లా వంటి వారు ప్రపంచాన్ని ఏలుతున్నారన్నారు ప్రిన్సిపల్ శ్రీమతి తేతలి. సత్య సౌందర్య మాట్లాడుతూ ఆర్థిక వ్యవస్థ మీద మంచి పట్టున్న వ్యక్తి రిషి సునాక్ పట్టుదలతో అక్కడ ఇప్పుడు ఉన్న సంక్షోభ పరిస్థితుల నుంచి బ్రిటన్ దేశాన్ని గట్టెక్కించగలరనిలో పుట్టి పెరిగినప్పటికీ కూడా భారతదేశ హిందూ మూలాలు మరవకుండా హిందూ సాంప్రదాయాలను పాటిస్తున్న వ్యక్తి అన్నారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ మరియు పీజీ కళాశాల అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. దీపావళి పండుగ మరి ఎప్పటి నుంచో జరుపుకుంటున్నాం, కానీ నిజమైన దీపావళి నిన్న వచ్చింది. అందరూ జరుపుకున్న నిన్న దీపావళి నిజమైన దీపావళి. ఎందుకంటే 200 సంవత్సరాలు ఈ భారతీయుల్ని బానిసలుగా చేసి పరిపాలన సాగించినటువంటి రవి అస్తమించిన ఈ బ్రిటిష్ సామ్రాజ్యం ఈ బ్రిటన్కి ఒక భారతీయ సంతతికి చెందినటువంటి వ్యక్తి ఏకగ్రీవంగా ప్రధానమంత్రి అవటం అనేది చాలా గొప్ప విషయం. భారతదేశానికి ఎవరైనా ప్రధానమంత్రి అవుతారు, దానికి అంత ప్రాబ్లం ఏం కాదు. కానీ ఒక బ్రిటన్కి ప్రధాని అంటే సామాన్యమైన విషయం కాదు. ఇవాళ ప్రపంచ దేశాలు అమెరికాతో సహా అన్ని దేశాలు కూడా హర్షాంతరేఖలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఆయన మొదటి నుంచి చెప్తాడు, నేను భారతీయ సంతతికి చెందిన వ్యక్తిని, నేను హిందూ మతస్థుడిని అని చెప్పి మరి ఈ రిషి సునాక్ గారు మరి మొదటి నుంచి చెప్పడం జరుగుతుంది. ఇవాళ బ్రిటిష్ ప్రభుత్వం బ్రిటన్ ఆర్థిక సంక్షోభంలో ఉంది. ఆర్థిక మంత్రిగా బ్రిటిష్ని ఒక దారిలో పెట్టడానికి ఇది చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూసి మెచ్చుకుని ఆ పార్టీ వారు ఇతన్ని అధ్యక్షుడిగా ఎన్నుకుని బ్రిటన్ ప్రధానిగా చేయడం అనేది మరి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ గర్వించదగిన విషయం. అందులోనూ ఆయన నారాయణమూర్తి గారు అల్లుడు. మనం రోజు యూట్యూబ్లో చూస్తాం నారాయణమూర్తి గారి గురించి, ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి గారి గురించి, వాళ్ళ భార్య గురించి. మరి చాలా సింప్లిసిటీ ఉన్నారు వాళ్ళకి. అన్ని దేశాలు ఇంచుమించు 70 దేశాల్లో ఇన్ఫోసిస్ కంపెనీలు ఉన్నప్పటికీ కూడా చాలా సింపుల్ సిటీ తోటి ఉండే వ్యక్తులు. అటువంటి వారి యొక్క అల్లుడు మన భారత సంతతి వ్యక్తి ఇవాళ బ్రిటన్ ప్రధాని అయినందుకు భారతదేశం అందరూ కూడా గర్వించాలి. ముఖ్యంగా మరి మన భారతదేశంలో, మన రాష్ట్రంలో, రాజమండ్రిలో రాజమహేంద్రి విద్యా సంస్థల తరఫున ఇవాళ ఇక్కడ భారీ ఎత్తున ఆయన ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి
ఇక్కడున్నటువంటి పబ్లిక్ స్టూడెంట్స్ కి అందరికి కూడా సీట్లు పంచిపెట్టడం జరిగింది మాకైతే పూర్తి నమ్మకం ఉంది ఎందుకంటే ఆర్థిక సంక్షోభంలో ఉన్నటువంటి బ్రిటిష్ ని ఆయన మళ్ళీ మంచి స్థితిలోకి తీసుకెళ్లి మంచి స్థానంలో నిలబెడతాడనే పూర్తి నమ్మకం మాకుంది ఈవేళ ఈ ప్రపంచంలో భారతీయులే ఉన్నతమైన స్థానాల్లో వెళ్తున్నారు ఈవేళ మన గూగుల్ తీసుకోండి పిచ్చయ్య గారు అలాగే అన్ని మీరు దగ్గర దగ్గర అమెరికాలో ఉన్నటువంటి టాప్ సంస్థల్లో దగ్గర దగ్గర ఇంచుమించు ఒక 75% ఆఫ్ ద సంస్థలు మన భారతీయులు భారతదేశానికి చెందిన వాళ్ళే